డప్పు కళాకారులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి మీరంతా సంఘీభావం తెలియజేశారు. ప్రభుత్వం ఒకటి ఆలోచించాం, పేదవారికి న్యాయం జరగాలి. అందులో కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి నిరంతరం అన్ని విధాల లాభం జరిగే పనులన్నీ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేశాం. మొట్టమొదటిసారిగా డప్పు కళాకారులకి డప్పు అనగానే గుర్తొచ్చేది మాదిగులే గుర్తొస్తారు. ఎక్కడ కూడా అలాంటి మాదిగులు ఎవరైతే ఉన్నారో కళాకారులు వాళ్ళందరికీ మనం ఈరోజు పెన్షన్ ఇచ్చాం. అది కూడా మొట్టమొదటిసారిగా మనం చేసింది చర్మకారులు చర్మం కుట్టే మన చెప్పులు కుట్టే చర్మకారులకు కానీ డప్పు కళాకారులకు కానీ ఇద్దరు కూడా పెన్షన్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర, దాన్ని డబుల్ చేయడం కూడా మరొక చరిత్ర అని చెప్పడం. చాలా పనులు ఒకటి రెండు కాదు, ఎస్సీలకు మనం చేసిన పనులు ఎవరు చేయలేదు. 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టి ఇస్తున్నాం. అదే మరిగా రూపాయి కేజీ బియ్యం 5 కేజీలు ఇవ్వడం, మళ్ళా మనం సంక్రాంతి కానుకలు అవన్నీ ఇవ్వడం, అవన్నీ చేశాం. ఇంకొక పక్క కోబ్లర్ కిట్స్ కూడా పెద్ద ఎత్తున చెప్పులు కుట్టేదానికి ఆధునికమైన పనిముట్లన్నీ కూడా అదొక పక్క ఇప్పించాం. ఇంకొక పక్క మీరు చూస్తే పెళ్లికి 40,000 రూపాయలు, ఇంకొక పక్క చూస్తే ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ 5 లక్షల రూపాయలు, 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున పనులు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి పొలాలు కూడా ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ చేసి పొలాలు కూడా ఇవ్వమని చెప్పాం, ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ పెద్ద ఎత్తున ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ జరగలేదు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, డప్పు అదే మరి కార్లు కొనిస్తున్నాం, అన్ని పెద్ద ఎత్తున పనులన్నీ జరుగుతున్నాయి. మీకు ఇప్పుడు మీరు చేయాల్సింది ఊరూరికి వెళ్ళి కొత్తగా మళ్ళీ మీరు అడిగితే లిడ్ క్యాప్ ద్వారా ఈ రెండు కలిపి ఒక కార్పొరేషన్ కూడా పెడతానని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాను. కార్పొరేషన్ పెడుతున్నాం. ఇవన్నీ చేసినప్పుడు మీరు కూడా ఊరూరికి వెళ్ళాలి. నా దగ్గరికి వచ్చి ఒకసారి డబ్బు కూడా వేసుకోతే లాభం లేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చైతన్యతలు పెట్టాలి. ప్రతి ఒక్క ఊర్లో డప్పు కళాకారులు 30,000 మందికి ఇస్తున్నాం. 30,000 మంది బ్యాచ్లుగా చేరి మీకు ఇంత బాగా నేను చేసినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మీకు లాభం వస్తుంది. మీకోసం నేను 4.5 సంవత్సరాలు కష్టపడ్డాను. 3 నెలలు నా కోసం మీరు కష్టపడాలి. ఊరూరికి పోయి తప్పేయాలి, తప్పు కొట్టి మళ్ళీ చెప్పాలి, ఊరూరికాడు చెప్పాలి. ఈ 3 నెలలు మాత్రం వేరే పని పెట్టుకోవద్దండి, టీమ్స్ తయారు చేయండి, ఈ పనే చేయండి, తర్వాత మిమ్మల్ని ఎట్లాదుకోవాలి నాకు వదిలిపెట్టండి, అన్ని చేసి పెడతా. ఇప్పుడు కావాల్సింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం. మళ్ళా గద్దల మారిగా వచ్చేస్తున్నారు, అదేమ్మా మీరు అవన్నీ చేస్తున్నాం. మనం నేను వెళ్ళగలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నేను 2 విషయాలు చెప్పాను, ఒక పక్కన మాలాస్ చేస్తూనే ఈసారి ఎస్సీ కార్పొరేషన్ కూడా ఇది సెల్ కూడా మాదిగాస్కి ఇచ్చాం, రాజుకి ఇచ్చాం. నేను ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నా. మీ దగ్గర నుంచి రావాల్సింది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత, లేకుంటే మొత్తం కుప్పకూలిపోతుంది. మనకి ఏ పనులు కావు, వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని కంపు చేసేస్తారు, చాలా నష్టాలు వస్తాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళాలి. మీరు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నా, బాగానే ఉన్నారు కానీ ఇంకా వన్ సైడ్ కాల, కొన్ని కారణాల వల్ల కొంతమంది ఒకరిద్దరట్లున్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నచ్చ చెప్పాలి. అందరూ కూడా 100% ఓట్లు తెలుగుదేశానికి ఎదురుగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు అది చేయండి, మీకు జీవితాంతం నేను రుణపడి ఉంటా, ఏమేం చేయాలో అన్ని పనులు చేసుకుంటా పోతాను. మీరే చూశారు ఇచ్చే పనులు ఎక్కడ జరగలేదు. ఇది పేదవాళ్ళ ప్రభుత్వం, పేదవాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. అది చేయాల్సిందిగా మరొకసారి కోరుతూ అందరికి నమస్కారం.